దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రవీంద్ర భారతిలో ఉన్నాము. ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10x10 వచ్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఈ ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు అందజేయడం జరిగింది. కార్యక్రమం ఎంత గొప్పగా జరిగింది అనేది వందే మాతరం ఫౌండేషన్ వాలంటీర్ అడ్వైజర్ వికాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాలా సంతోషం అండి. మెయిన్గా ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. మొత్తంగా 230 మంది పిల్లలు వచ్చారండి. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ని కూడా తీసుకొచ్చి ప్రతిష్టాత్మకమైన రవీంద్ర భారతిలో సన్మానం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పనిని ప్రభుత్వం చేయాల్సింది, అట్లాంటిది ఒక స్వచ్ఛంద సంస్థ అయిన వందే మాతరం ఫౌండేషన్ చేయడం అనేది చాలా సంతోషం అండి. వీళ్ళందరూ కూడా ఎలాంటి వసతులు ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రతిభతోటి, నైపుణ్యంతోటి ఇంతటి రిజల్ట్ సాధించారు. వాళ్ళందరి కెరీర్కి కూడా చాలా ఆల్ ది బెస్ట్ చెప్పారండి. దాంతోపాటు కూడా ప్రభుత్వ బడులు ఎట్లా బలోపేతం అవ్వాలి అనే దాని గురించి ఆయన కూడా కొన్ని ఆయనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా ఏదైతే వందే మాతరం ఫౌండేషన్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ప్రతిపాదన తీసుకొచ్చిందో దాన్ని ఆయన వెల్కమ్ చేశారు. దాంతో ఏంటంటే స్కూల్కి ముందు కూడా కొన్ని గంటలు, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని గంటలు కనుక అక్కడే ట్యూషన్ సెంటర్స్ లాంటివి కనుక చేస్తే కనుక వాళ్ళందరిలో కూడా ప్రతిభ కానివ్వండి, వాళ్ళకి ఏదైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. వందే మాతరం ఫౌండేషన్ ఇలాంటి వర్క్ గత 19 సంవత్సరాలుగా చేస్తున్నారండి. గవర్నమెంట్ స్కూల్లోనే అక్కడే ట్యూషన్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళందరి లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ రోజున సీఎంగా అందరికీ కూడా ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మీద మేము శ్రద్ధ చూపిస్తాము, వాటికి కావాల్సిన ఒక విద్యా కమిషన్ని ఏర్పాటు చేసి వాళ్ళ దాంట్లోంచి సూచనలు అవన్నీ కూడా తీసుకుంటూ మన తెలంగాణలో విద్యకి ప్రాధాన్యత ఇస్తాము, మా గవర్నమెంట్కి మొట్టమొదటి ప్రాధాన్యత విద్యకి ఇస్తాము, దాంతోపాటుగా గ్రామాలు బలోపేతం కావడానికి వ్యవసాయానికి ఇస్తాము అన్నారు. అది చాలా సంతోషం అనిపించిందండి.